మన మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా బోళాశంకర్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 1600కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన వేదాలం సినిమాకి రీమేక్ గా వచ్చింది ఈ సినిమా. ముందుగా ఈ స్టోరీని మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ తో తీయాలి అనుకున్నారు, కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో పాటు మన మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాతో పాటు బోళాశంకర్ సినిమాని కూడా సైమల్టేనియస్ గా షూట్ చేశారు. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు తమన్నా మరియు కీర్తి సురేష్ కూడా నటించిన విషయం అందరికీ తెలుసు. సినిమాలో మెగాస్టార్ పాత్రకి మన తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఇప్పటి వరకు బోళాశంకర్ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏరియాల వారీగా కలెక్షన్ ఒకసారి పరిశీలిస్తే నైజాం ఏరియాలో 6.92 కోట్లు, సీడెడ్ లో 3.24 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.18 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 1.95 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2.19 కోట్లు, గుంటూరులో 2.67 కోట్లు, కృష్ణా జిల్లాలో 1.62 కోట్లు, ఇంకా నెల్లూరులో 1.18 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్ల షేర్ అయితే సాధించింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా 1.82 కోట్లు, ఓవర్సీస్ లో 2.24 కోట్లు, ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించగా బోళాశంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 52 కోట్ల దాకా షేర్ ని సాధించాల్సి ఉంటుంది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా రజనీకాంత్ జైలర్ సినిమా కూడా రిలీజ్ అయింది. బోళాశంకర్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.